వేలాది మంది యువకులు, రైతులు, రైతు బిడ్డలు, రైతు కూలీలు అందరూ కూడా ఈ బహిరంగ సభలో వచ్చారు. మీకందరికీ తెలుసు, గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అన్ని రాష్ట్రాలకు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తా ఉంది. నేను ఈరోజు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నేను ఒకటే, ఈ ఓరుగల్లుకి ఎందుకు వస్తా ఉన్నారు నడ్డ గారు, ఏం చెప్తారని అడిగారు. అయ్యా కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మోచేతి నీళ్లు లాగేటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, చెవులుంటే కండ్లుంటే ఒక్కసారి ఈ వరంగల్ జిల్లాకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో ఈ రోజు నేను చెప్తాను. ఇది మాటల ప్రభుత్వం కాదు మీది. నువ్వేం చెప్పావు ఎన్నికలప్పుడు, మున్సిపల్ ఎన్నికలప్పుడు? నేను ఇక్కడ ఉన్నాను, అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నేను కూర్చేసుకొని కూర్చుంటాన్నావు. వరదలు వచ్చినప్పుడు కూర్చేసుకొని కూర్చుంటున్నావు. నీ ఫామ్ హౌజ్లకెళ్ళా కూర్చి రాదు, నువ్వు ఇక్కడ కూర్చోవు. అందుకే నేను తెలంగాణ అభివృద్ధి గురించి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పారు. కానీ ఒకటే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు ఇస్తా ఉంది. కానీ ఈరోజు ఒక తొండి ప్రభుత్వం ఇది, ఒక అబద్దాల ప్రభుత్వము, విషం పురుగు చిమ్మేటువంటి ప్రభుత్వము. ఇచ్చిన డబ్బులో మనం ఖర్చు పెట్టొద్దట, ఆయననే ఖర్చు పెట్టాలట, వాళ్ళ కుటుంబమే ఖర్చు పెట్టాలయ్యా. అయ్యా కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వము 1,000,000 కోట్ల రూపాయలు ఇస్తే రుణం ఇచ్చామనుకోండి, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోయిందో చెప్పాలి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, హైదరాబాద్, ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేటువంటి రోడ్డు ఈరోజు 2,295 కోట్లు. అది హైదరాబాద్ నుంచి యాదగిరి 35 కిలోమీటర్లు 388 కోట్లు ఖర్చు పెట్టాము. ఎంత ఒకసారి చెప్పాలా మీరు, ఎన్ని కోట్లు? 388 కోట్లు. యాదగిరి నుంచి, యాదాద్రి నుంచి వరంగల్కు రోడ్డు 99 కిలోమీటర్ల రోడ్డు ఎంత? 1,907 కోట్లు. చెప్పండి ఒకసారి, 1,907 కోట్లు. వరంగల్ బైపాస్ రోడ్డు, ఈ వరంగల్ బైపాస్ రోడ్డు 550 కోట్లు. ఓ కేసీఆర్ కుటుంబ సభ్యులారా, ఇది తప్పైతే జవాబు చెప్పండి.